చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తారు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది. ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు కంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కాకరకు ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులు డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళకు అనగడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం, అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ ఒత్తు పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థిని పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. దాని నుంచి దీని నుంచి అనేది ఆయన బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడేవారు సార్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశీస్సుతో సీట్లు ప్రకటిస్తున్నాం. ఏం మాట్లాడాలి, ఆయన పోయి కలిసి వచ్చాడు కదా, కలిసి వచ్చాడు, ఆ తర్వాత ఫీచర్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళెవరు డినై చేయట్లే. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలని అనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. ఓవర్వెల్మింగ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సంటేజ్ ఆ పాజిటివ్ ఇది అయితే కనుపుతుందో, దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుందేమో అని అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ రాష్ట్రానికి ఇది చేయగలను కానీ, లేకపోతే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన బలహీనత, ఈయన దారిద్ర్యం ఇది కనపడుతుంది. దాంట్లో ఏమి చేస్తారు, 24 మందిని పెట్టి ఆయన పెట్టుకుని 24 మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా, అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు. గాల్లో తిప్పుకోవాల్సిందే చెట్లు తిప్పడం తప్ప. మేమైతే చెప్తున్నాం, ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం దేనికి, ఎన్నికలకు రెడీ. నువ్వు ఆయన యుద్ధం అనడానికి నువ్వు 175 గంటలు నీ మనుషులు ఎవరన్నా ఉన్నారా, లేక 24కైనా నువ్వేమన్నా అనౌన్స్ చేయగలిగావా? చిలక పలుకులు పలికితే సరిపోతుందా? ఆయన అనుకున్నవి, చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నాను తప్ప, అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా. ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని అయితే ఎందుకు నిలబడవు అంటే, నేను ఇంతకుముందు అన్నట్టు 97-99% మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో, ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు. వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, కళ్ళ ముందు కనపడుతుంది. అది కంటిన్యూ కావాలని అందరూ ఓవర్వెల్ మేము కోరుకుంటున్నాం. కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుగడలు వేసినా అవి అయితే నిలబడదు. బీజేపీ పొత్తు పెట్టుకోవాలని ఆత్రంగా ఉన్నాము, అయిపోయింది ఆల్మోస్ట్. నిన్న ఏదో చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు, మొన్న పోతున్నాం అన్నారు, పవన్ కళ్యాణ్ అది బయటకు వెళ్ళిపోయమంటారు, నేను చంద్రబాబు పోతాడు అన్నారు. వాళ్ళు ఎవరు పెట్టుకునేది, అదొక పార్టీ సరే, ఇది జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి అది వాళ్ళ నిర్ణయం పెట్టుకుంటారు లేదు. కానీ పెట్టుకునే దానికి వెంపర్లాడుతున్నాడు, అది పెట్టుకుని తద్వారా ఏదన్నా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు. సకల శక్తులు కూడగట్టుకుని మమ్మల్ని ఢీకొనాలని చూస్తున్నాడు. లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా, దింపుడు కళ్ళమాస దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షాన్ కలవడము, బీజేపీ వాళ్ళతో లోపాయికారిగా ఈయన ఏజెంట్లు ఉన్నారు కదా అక్కడ, టీడీపీలో ఉంచి బీజేపీలో ఉన్న 4-5 నాయకులు వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలు మీరే రాస్తున్నారు, బయటకు వస్తున్నాయి. అంటే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నాడు. చంద్రబాబు ఏదన్నా అనుకోవచ్చు, ఎవరు ఎవరు అనేది ప్రజలకు తెలుసు. ఆయన కేవలం పడికట్టు మాటలు 4 పెట్టుకునేందుకు మాత్రమే ఎవరు ఇది అవుతుంది. ఈరోజు ఇదే అంటున్నాడు, రేపు ఇంకొకటి అంటాడు, అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటాడు, ఇంకో శ్రీలంక అయిపోతుంది అంటాడు, ఈయనేమో